ఇంతకీ వైకాపా ఎందుకు ఓడింది అనే ప్రశ్నకు ఆ పార్టీ మీద ద్వేషం ఉన్నవాళ్లు ఎన్నైనా చెప్పేయొచ్చు జగన్ అభివృద్ధిని కొదిలేశాడు అనొచ్చు బాబాయి హత్య కారణమానొచ్చు చెల్లెలికి అన్యాయం చేశాడని వాదించొచ్చు చంద్రబాబుని జైల్లో పెట్టడం వల్ల అనుకోవచ్చు అభివృద్ధి చూపించకపోవడమే కారణం మరి దానిని చూపించిన చంద్రబాబుని రెండు వేల నాలుగులోనూ రెండు వేల తొమ్మిదిలోనూ రెండు వేల పంతొమ్మిదిలోనూ ప్రజలు ఎందుకు ఓడించారు బాబాయి హత్య కారణం అనుకుంటే మరి కడపలో అవినాష్ రెడ్డిని ఎందుకు గెలిపించారు చెల్లెలికి అన్యాయం చేస్తే మరి ప్రజలు ఆమెనెందుకు గెలిపించలేదు చంద్రబాబుని జైల్లో పెట్టడం వల్ల అనుకుంటే అసలైన జైల్లో ఉన్నప్పుడు విదేశాల్లో కొందరు రాష్ట్రంలో తేదేపా వర్గీయులు తప్ప మిగిలిన ప్రజలు ఎందుకు నిరసనలు చేయలేదు కనుక ఇవేవీ అసలు కారణాలు కాదు వైకాపా మీద పెంచుకున్న అయిష్టత వల్ల తేదేపా మీద ఇష్టం వల్ల కొందరికి గబుక్కుమని ఈ కారణాలు స్ఫురిస్తాయంతే మరి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు చంద్రబాబు సంక్షేమం విషయంలో వాగ్దానాలు నిలబెట్టుకోలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఓడించారు కానీ తాము చేసిన వాగ్దానాల్లో ఒక్క మద్య నిషేధం తప్ప దాదాపు అన్నీ నిలబెట్టుకున్నాం కదా అయినా ఈ ఓటమేమిటి అనేది వైకాపా శ్రేణుల్ని తొలిచేస్తున్న ప్రశ్న ఏ కారణాల చేత ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా మరీ ఈ స్థాయిలో పదకొండు సీట్లకు పరిమితం చేయడమేంటి అనేది వారికి మింగలేని చేదుగోళిక ఈ ప్రశ్న నుంచే సమాధానం ఆలోచించుకోవాలి సంక్షేమం ఒక్కటి రాజ్యాధికారం పొందడానికి సరిపోదనేది ఒక సత్యం ఎందుకంటే నిజానికి ఈ స్థాయి లక్షల కోట్లు పంచుడు కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు ఇంతకంటే సంక్షేమం చేయడానికి ఏదీ లేదు అన్నట్టుగా ఉంది అయినా ఈ స్థాయిలో ఓటమి పలకరించింది అంటే సంక్షేమం ఒక్కటే కాదు అభివృద్ధి కూడా తోడవ్వాలి ఇన్నేసి పోర్ట్లు కట్టాం మెడికల్ కాలేజీలు తెరుస్తున్నాం స్కూళ్లు పునరుద్ధరించాం ఇది అభివృద్ధి కాదా అని అడగడం కరెక్టే కానీ జనం కోరుకునే అభివృద్ధి అదొక్కటే కాకపోవచ్చు రియల్ ఎస్టేట్ బూమ్ వస్తే ప్రైవేట్ నిర్మాణాలు మొదలవుతాయి అప్పుడు చేతి నిండా పని ఉంటుంది రోజువారీ కూలీల నుంచి చిన్న స్థాయి సివిల్ ఇంజనీర్ల నుంచి కాంట్రాక్టర్ల వరకు అందరికీ చేతినిండా పని దొరుకుతుంది అది జరిగేలా చూడాలి అంతే తప్ప పోర్ట్లు కట్టాక అందులో ఉద్యోగాలు ఇస్తాం అంతవరకు ఆగమన్నా అందాక ఈ పోర్టుల్లో నిర్మాణ పనులు చేసుకోండి ప్రభుత్వం వేతనమిస్తుంది అని అన్నా అది సరిపోదు ప్రతిదీ ప్రభుత్వం సీటు కింద పెట్టుకుని పనికి పిలిస్తే అది అభివృద్ధిలాగా అనిపించదు ప్రజలకి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పనులు కల్పించే శక్తి వెళ్లాలి అది రియల్ బూమ్తో సాధ్యం ఆ పని గత ఐదేళ్లలో ఎక్కడా జరగలేదు కనుక ఎంత లిస్టు చదివినా ఆ అభివృద్ధి జనం జీవితాలపై ప్రభావం చూపలేదు అదలా ఉంటే వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది రెండు విషయాల్లో ఒకటి చేస్తున్న సంక్షేమాన్ని అతిగా ప్రచారం చేసుకోవడం రెండు తెచ్చిన పరిశ్రమల వివరాల్ని గట్టిగా చెప్పుకోకపోవడం ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలిచ్చామని యాడ్ వేస్తే ఇతర ప్రజలకి ఆనందమా అవాతాతలకి ఇంత డబ్బు బటన్ నొక్కిచ్చాను అని ప్రకటన వేస్తే మిగిలిన ప్రజలు ఆనంద బాష్పాలు కారుస్తారా సంక్షేమం గురించి ఇచ్చిన పుచ్చుకున్న వాడికి తెలిస్తే చాలు పరిశ్రమలు ఎక్కడ ఏమొస్తున్నాయి అనే విషయాలు అందరికీ తెలియాలి ఏ ప్రాంతంలో ఎన్నొస్తున్నాయి తమ ప్రాంతంలో ఎన్నొస్తున్నాయి అని జనం తెలుసుకుంటారు రియల్టర్లు రియల్ బూమ్ ఆటోమేటిక్ గా తెస్తారు దాంతో ప్లాట్లు రిజిస్ట్రేషన్ మొదలవుతుంది దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పనులు మొదలై పైన చెప్పుకున్నవన్నీ జరుగుతాయి అసలు ఈ దిశగా ఎవరూ సలహా ఇవ్వకపోయి ఉండొచ్చు ఇచ్చినా అయ్యవారు పట్టించుకోకపోయి ఉండొచ్చు లేకపోతే జరిగేదే కదా సరే ఇంతకీ అభివృద్ధి చేసిన చంద్రబాబుని గతంలో ఓడించారు సంక్షేమం చేసిన జగన్ని కూడా ఓడించారు మరి ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి ఉన్నంతలో ఒక్కరే జవాబుగా కనిపిస్తున్నారు ఆయనే వైఎస్సార్ తన తండ్రి కంటే గొప్పగా సంక్షేమం చేశానని జగన్ అనుకుని ఉండొచ్చు ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన అనుచరులు మాత్రం అంటూ ఉంటారు కానీ జగన్ తన తండ్రి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది సంక్షేమం అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అగ్ర కులాలు ఇతర కులాలు అనే తేడా లేకుండా అందరి మనసును గెలుచుకునేలా వ్యవహరించడం రాజకీయంగా వెన్నుదన్నుగా ఉండే సొంత వర్గానికి చెందిన రాజకీయ నాయకులు ఎన్ఆర్ఐలు హై నెట్ వర్త్ పీపుల్ ఇలా అందరినీ దగ్గర పెట్టుకోవడం రాజకీయ ప్రత్యర్థులతో చెలోక్తులు సున్నితమైన సెటైర్లు తప్ప కఠిన మాటలతో బాధ పెట్టకుండా ఉండడం ఒకవేళ అలా సొంత పార్టీ వాళ్లు ఎవరైనా వ్యవహరిస్తే వారిని మందలించడం వయసుకి గౌరవం ఇస్తూ రాజకీయ ప్రత్యర్థులను సంబోధించడం నిజానికి చంద్రబాబు వైఎస్ఆర్ ఇద్దరూ సఖ్యంగానే ఉండేవారు ఒకే ఒక్కసారి తన పాలనపై తేదెపా చేస్తున్న ఏదో దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ఇలాంటి పనులు చేస్తున్న నిన్ను ఎందుకు కన్నానా అని నీ తల్లి కూడా బాధపడుతుందయ్యా చంద్రబాబు అని అన్నారు వైఎస్ఆర్ అదే ఆయన నోరు జారే అన్న అతి పెద్ద మాట అది అప్పట్లో పెద్ద వార్తయింది జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు పడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటే అసలు వైఎస్ఆర్ అన్నది పెద్ద విషయంగానే అనిపించదు ఆ స్థాయిలో దుర్భాషలాడారు వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు దేనికి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా వయస్సుకైతే ఇవ్వాలి ఆ విషయంలో పూర్తిగా గాడితప్పి ప్రజల్లోని ఒక వర్గం ఓటర్ల క్రోధానికి కారణమయ్యారు ముఖ్యంగా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వర్గాల్లో ఈ కంప్లైంట్ బలంగా వినిపిస్తూ వచ్చేది వైఎస్ఆర్ విషయంలో సంక్షేమం అనగానే గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ ఆయన ఎన్నో స్కీములు పెట్టినా ఇది మాత్రం కలికితురాయి ఎందుకంటే ప్రతి పేద మధ్యతరగతి వ్యక్తికి భయం గొలిపే విషయం ఏదైనా వస్తే ఏ ఆస్పత్రికి వెళ్లాలి ఖర్చు ఎంతవుతుంది ఆ భయాన్ని పూర్తిగా చెరిపేసిన స్కీం ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఎందరికో దేవుడైపోయింది కూడా ఈ ఒక్క విషయం వల్లే కటిక పేదలే కాకుండా మధ్యతరగతి కాస్తంత ఎగువ మధ్యతరగతి వర్గానికి కూడా ఈ స్కీం వర్తించటం వల్ల ఓటు బ్యాంకు విస్తృతంగా పెంచుకున్నాడాయన పైగా ఇది కులాలకు అతీతమైన స్కీమ్ ప్రతి ఇంట్లోనూ తనకో భార్యకో పిల్లలకో వృద్ధులకో ఉపయోగపడే స్కీం కనుక ఎమోషనల్ కోషంట్ చాలా బలంగా ఉండే పథకం ఆరోగ్యశ్రీ అంతటి ఎమోషనల్ కోషెంట్ ఉన్న స్కీమ్ జగన్ ప్రభుత్వంలో ఏదుంది అమ్మఒడి పేరుతోనో పెన్షన్ పేరుతోనో పేరు ఏదైనా కావచ్చు జగనిచ్చింది డబ్బు ఈ డబ్బు ఎంత పంచినా అవసరం తీరుతుందేమో తప్ప ఎమోషన్ని టచ్ చేయదు ఇది కాస్త నిస్తంగా పరిశీలిస్తే తెలిసే అంశం ఉదాహరణకు ఒక తెలిసిన వ్యక్తి ఉద్యోగం లేక కొన్నేళ్లుగా కష్టపడుతున్నాడనుకోండి అతనికి మీరు పని కల్పించి నెలకు పదిహేను వేలు ఇస్తున్నారనుకోండి మొదటి ఏడాది మీ పట్ల చాలా కృతజ్ఞతతో ఉంటాడు తర్వాత జీతం కాస్త పెంచితే బాగుండనుకుంటాడు పెంచాక మరొక ఏడాది ఓకే ఈలోగా వేరే వ్యక్తి వచ్చి నలభై ఇస్తామంటే ఇతను వెళ్లిపోతాడా లేక మొదటిసారి పిలిచి కొలువిచ్చిన వ్యక్తి దగ్గరే తక్కువ జీతమైనా ఉండిపోతాడంటాడా ఖచ్చితంగా వెళ్ళిపోతాడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలైనా అంతే ఎంతమంది మొదటి కంపెనీతోనే ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి అక్కడే రిటైర్ అవుతున్నారు కనుక చేసైనా చేయకుండా అయినా డబ్బు తీసుకునే విషయంలో కృతజ్ఞత తక్కువ ఉంటుంది సంతృప్తి కూడా తాత్కాలికం అంతకంటే మెరుగైన డబ్బొస్తే జంప్ కొట్టడం సహజం ఇక్కడ అదే జరుగుండొచ్చు జగన్ అమ్మవడి ఒక బిడ్డకే ఇస్తుంటే చంద్రబాబు ఎంతమందుంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇస్తానన్నాడు సహజంగా ముగ్గురు పిల్లలున్న తల్లులకి ఆశ కలుగుతుంది ఎక్కడ పదిహేను వేలు ఎక్కడ నలభై ఐదు వేలు అలాగే పెన్షన్ కూడా పదవిలోకి రాగానే నాలుగు వేలు ఇస్తానన్నాడు బాబు పైగా యాభై ఏళ్ల వయసునుంచే ఒక వర్గానికి పెన్షన్ ఇస్తానన్నాడు అలా ఆయా వర్గాలన్నింటినీ తన అనుభవంతో బుట్టలో వేసేసుకున్నాడు కాని వైకాపా శ్రేణులు అనుకున్నది వేరు గతంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోని చంద్రబాబుని జనం నమ్మరనుకున్నారు కాని వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే అసలు జనంలో అధిక సంఖ్యాకులకి గతం గుర్తుండదని వర్తమానంలో కనిపిస్తున్న ఆశ వెనుకే పరిగెడతారని అదే చంద్రబాబు అనుభవానికి జగన్ అనుభవ రాహిత్యానికి నిదర్శనం ఇంకేముంది ఏ మహిళా ఓటర్లనైతే నమ్ముకున్నాడో వాళ్లంతా తమ ఒక్కో సంతానంలోనూ ఒక్కో పదిహేను వేలని చూస్తూ కూటమికి ఓట్లు గుద్దేశారు యాభై ఏళ్లు దాటిన మగవాళ్లు పెన్షన్ రూపంలో రాబోతున్న పాకెట్ మనీని ఊహించుకుని కూటమికి బటనొత్తేశారు అక్కడే ఆట అయిపోయింది జగన్ ఏ ఓటర్లను చూసి ధైర్యంగా ఉన్నాడో ఆ ఓటర్లపై సమ్మోహనాస్త్రం వేసి పడగొట్టేశాడు వాళ్లు పడిపోతారన్న సంగతి తెలుసుకోలేకపోవడం జగన్ అనుభవ రాహిత్యమంతే అక్కడికి కొందరు సలహాదారులు ఆయనకి రుణమాఫీని ప్రకటించమని చంద్రబాబు సమ్మోహనాస్త్రాల్ని తట్టుకోవడానికి ఆ మాత్రమన్నా చెప్పాలని సూచించారు కాని జగన్ ఒప్పుకోలేదు చెప్పాడంటే చేస్తాడంతే అనే ఇమేజ్ ని నిలబెట్టుకోవాలంటే సాధ్యం కాని వాగ్దానాలు చేయనని భీష్మించుకుని కూర్చున్నాడు ఆ మొండితనం కూడా ప్రస్తుత ఫలితానికి కారణం ఇక్కడ జగనైనా ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సిన విషయం ఒకటుంది వాగ్దానాల విషయంలో అబద్దాలు చెప్పకూడదనుకుంటే మరీ సత్యహరిశ్చంద్రుల్లా కాకుండా కనీసం ధర్మరాజులాగా అశ్వత్థామ హతః కుంజరహా అనడమైనా నేర్చుకోవాలి అదే పని రేవంత్ రెడ్డి చేస్తున్నది ముందు వాగ్దానాలన్నీ గట్టిగా చెప్పేయడం గెలిచిన తర్వాత కండిషన్స్ అప్లై అని చెప్పి కొందరికే పంచడం అది ప్రస్తుత రాజకీయాల్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఇక మరొక విషయం జగన్ ఎంతసేపు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని పదే పదే చెప్పడం వల్ల తక్కిన కులాల వాళ్లంతా మానసికంగా జగన్కి దూరం జరుగుతూ వెళ్లినట్టయింది అధిక సంఖ్యలో బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు కమ్మలు కాపులు మాత్రమే కాకుండా రెడ్డి సామాజిక వర్గం వారు కూడా జగన్ని ఎమోషనల్ గా తీసుకోలేదు ఇది ముమ్మాటికి నిజం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలుపు కోసం ముందు వెనుక ఆలోచించకుండా లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన ఎన్నారే రెడ్లు వ్యాపారాలు చేసుకునే రెడ్లు రెండు ఇరవై నాలుగులో జగన్ గెలిచినా ఓడినా సంబంధం లేదన్నట్టున్నారు దానికి కారణం వాళ్లకి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి ఫోటో దిగే అవకాశం కూడా కలగలేదట ఈ కౌములో సోషల్ మీడియా యోధులు కూడా ఉన్నారు తన వైపు నిలిచి రకరకాల కేసులు అవి ఫేస్ చేసిన ఆ యువకులకి ఎటువంటి భరోసా ఇవ్వలేదు జగన్ తర్వాత మందికి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు కలవడానికి దానికి ప్రధాన కారణం జగన్ తన చుట్టూ పెట్టుకున్న కొందరు అడ్వైజర్లు వ్యక్తిగత సిబ్బంది ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్లు కి దగ్గరైపోతారో అని వీళ్ల ఇన్సెక్యూరిటీతో వాళ్లని దూరం పెడుతూ వచ్చారు వాళ్ళంతా జగన్ని దూరం పెడుతూ వచ్చారు చివరకు జగన్ కి ఆ పక్కనున్న వాళ్లే మిగిలారు ఇది కూడా అనుభవ రాహిత్యం వల్ల చేసుకున్న స్వయంకృతాపరాధమే ఎందుకు ఓడిపోయారో చేసుకునే సమీక్షలో ఇవన్నీ కూడా ప్రస్తావించుకోవాలి అన్నట్టు ఇక్కడొక మాట జగన్ మీద ప్రేమున్నా నిలబడిన అభ్యర్థుల మీద వ్యతిరేకత వల్ల జనం ఓట్లేయలేదు అని ఒక వాదన ఉంది కాని కూడా పూర్తిగా నిజం కాదు ఎందుకంటే పనిమంతుడైన ఎమ్మెల్యే అని కూడా ఒప్పుకునే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా ఓటమి పాలయ్యారు యూట్యూబ్లో ఆయన వీడియోలకి తెలంగాణలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఎమ్మెల్యే అంటే ఇలా పనిచేయాలి అనేటిగా చేశాడాయన తానీరోజు మార్నింగ్ వాక్ పేరుతో ప్రతి వీధిలోనూ తిరిగి సమస్యలు తెలుసుకోవడం కొన్ని స్పాట్లో పరిష్కరించడం ఇలా ఎన్నో వీడియోలుగా అప్లోడ్ చేస్తూ వచ్చాడు కూడా అయినా ఓడిపోయాడు పైగా ఆయన ఓడిపోయింది స్థానిక ఓటర్లకి ఎవరో తెలియని నాన్ లోకల్ అయిన సత్యకుమార్ మీద కనుక సమస్య అభ్యర్థులు కాదు సమస్యల్లా పైన చెప్పుకున్నట్టు చంద్రబాబు సమ్మోహనాస్త్రాలు నిలబెట్టుకోలేని వాగ్దానాలు చెయ్యను అని జగన్మోహన్ రెడ్డి ఓవర్ సెంటిమెంటల్ నిర్ణయాలు సొంత వర్గాన్ని సోషల్ మీడియా యోధుల్ని అగ్రకుల ఓటర్స్ని దూరం చేసుకోవడం తన తండ్రి వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో మధ్యతరగతి ఓటర్ల మనసు గెలుచుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏ స్కీమ్తోనూ ఆ వర్గాన్ని గెలుచుకోలేకపోవడం ఓటమికి ప్రధాన కారణాలు ఇవే అవ్వాలి వీటి తర్వాతే ఏమైనా